Tamil Nadu Prabhutva Udyogulaku, Madras High Court, Gatti Shock Ichindi. Prabhutva Sibbandi Office Panivelalo, Vyaktigata Avasaral Kosam, Mobile Phones no Upyoginchukodadani, Spashtam Chesindi. O case Vicharana Sandarbhanga, Court ee Vyakhyalu Chesindi. Daniki Sambandhinchi Vidhi Vidhanalu Rupondinchalani, Madras High Court Nyayamurti, SM Subramanyam, Rashtra Prabhutvaniki Adeshinchar. Antegaka Nibandhanalu Ullanginchina Varipai Kuda Charyalu Teesukovalani Suchincharu. Tiruchirappalliloni Health Regional Workshop Vibhaganlo, Superintendent ga panichestunna o vyakti, itivala office lo toti udyogula videolu teesadu. Vaddani enni saarlu hecharinchina tana teerpu marchukokapovadanto, unnataadhikarulu atanni suspend chesaru. Deento atadu High Court no aasrayinchadu. Atadi petition pai vicharana cheppatina Madras High Court, Prabhutva Sibbandi office lo tarachu mobile vinyogistuntadam pai asahana vyaktam chesindi. Deenipai Rashtra Prabhutvam vidhi vidhanalu rupondinchalani అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది. Madras High Court Adesalapai Purthi Vivaralu Machana Pratinidhi Siri Andistaru. Sini Siri Madras High Court Ichinatvanti Adesalapai Purthi updates ee vidhanga unnai. Ee roju Madras High Court Justice SM Subramanyam Netrutvamlo Tamil Nadu Government ki konni adeshalu jari chesindi. Government adhikarulu personal use kosam office samayalalo mobile phone nu vaadaradani konni regulations aithe jari chesindi. స్పష్టమైన రెగ్యులేషన్స్ కూడా ఫ్రేమ్ చేసి రూల్స్ ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కూడా చాలా స్ట్రిక్ట్ గా అయితే చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సుపీరియర్స్ వద్ద నుండి ప్రాపర్ గా పర్మిషన్ ఉంటేనే మొబైల్ ఫోన్స్ యూజ్ చేయవచ్చు అని కూడా చెప్పింది. ఒక మినిమం డిసిప్లిన్ అనేది ఫాలో అవ్వాలి గవర్నమెంట్ ఆఫీస్ లో అని కూడా చెప్పింది. ఇటువంటి మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం, మొబైల్ కెమెరాలను యూజ్ చేయడం ఆఫీస్ సమయాలలో ఇతరులకు డిస్టర్బెన్స్ కలిగేలాగా, ఆఫీస్ ఫంక్షనింగ్ ని డిస్టర్బ్ చేసేలాగా, పబ్లిక్ ఆఫీసులలో డిపార్ట్మెంట్లలో ఇటువంటి మొబైల్ ఫోన్స్ యూజ్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని కూడా చెప్తున్నారు. మొబైల్ ఫోన్స్ ఆఫీస్ సమయాలలో యూజ్ చేస్తే పక్క వారికి తోటి ఉద్యోగులకు కూడా కాస్త డిస్టర్బెన్స్ గానే ఉంటుంది. కాబట్టి ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వానికి అయితే స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసింది ఈ రోజు మద్రాస్ హైకోర్టు. అయితే ఈ ఈ కోర్టు ఇటువంటి కఠిన డిసిషన్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే తిరుచిరాపల్లిలో రీజనల్ వర్క్ షాప్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ వీడియోస్ షూట్ చేసిన నేపథ్యంలో కొలీగ్స్ కి ఇతరులకి వీడియోస్ షూట్ చేసి వారిని ఇబ్బందికి గురి చేసిన నేపథ్యంలో వారితోటి ఉద్యోగులు ఈ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికీ అలాగే వీడియోస్ షూట్ చేయడము, మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం, మొబైల్ ఫోన్ యూజ్ చేయడం ఆఫీస్ సమయాలలో కొనసాగించాడు. అది ఈ నేపథ్యంలో కోర్టు ఈ అబ్జర్వేషన్స్ అయితే చేసింది. లాస్ట్ ఇయర్ మహారాష్ట్ర కూడా గవర్నమెంట్ ని మొబైల్ ఫోన్ యూజ్ చేయడము ఆఫీస్ సమయాలలో బ్యాన్ చేసింది. కేవలం ల్యాండ్ లైన్ ఫోన్స్ మాత్రమే యూజ్ చేయాలంటూ కూడా చెప్పింది. ఆఫీస్ సమయాలలో యూజ్ చేసి ఇతరులకు తోటి ఉద్యోగస్తులకు ఇబ్బంది కలిగించరాదంటూ కూడా స్ట్రిక్ట్ గా ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ రోజు మద్రాస్ హైకోర్టు. రైట్ సిరి, థ్యాంక్ యూ.